నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో టీడీపీ కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం, అధికారంలోకి రావడం, నిన్న ప్రమాణ స్వీకారం జరగడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తున్నారనేది చూస్తున్నారు. మరి జనసేన పొత్తుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి టీడీపీ ఏ శాఖ అప్పగించుతుంది అనేది చర్చ నడుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా జర్నలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాడి గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ అంతా కూడా పవన్ కళ్యాణ్ గురించే. పవన్కి పవర్ వచ్చింది, మరి డిప్యూటీ సీఎం అవుతారా, హోమ్ మినిస్టర్ అవుతారా, అసలు ఏ శాఖలు అప్పగిస్తారు అనే చర్చ అయితే నడుస్తుంది. సో మీ అవగాహన ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అతనికి ఎటువంటి శాఖలు అప్పగించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నిన్నను ఎందుకు శాఖలు కేటాయించలేదు, నిన్న ఎందుకు సంతకాల మీద ఫైల్ సైన్ చేయలేదు అని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా సాక్షిలో కూడా దీని మీద డిస్కషన్ నడిచింది. అంటే నిధులు కావాలి కదా, ఫస్ట్ వచ్చేస్తే మాట్లాడారు వీళ్ళు, ఎందుకు ఒకరోజు డిలే చేశారు, ఇవన్నీ మాట్లాడారు. అయితే నిన్నను ప్రధానమంత్రి రావడం, తర్వాత కేంద్ర మంత్రులు రావడం, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు రావడం, ఇట్లా రకరకాలుగా విదేశాల నుంచి కూడా వచ్చారు కదా, దానివల్ల నిన్న టైం సరిపోక ఆయన, అందులో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి కులదైవం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆయన తిరుమల వెళ్ళి వచ్చాక ఇవాళ సాయంకాలం 4:41 ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్లో ప్రవేశించి అప్పుడు మొదటి ఫైల్ మీద సంతకం పెడతారు మెగా డిఎస్సి మీద. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఈ శాఖలన్నీ ఎవరెవరికి ఏమిటి కేటాయిస్తున్నారనేది ఆయన ప్రకటిస్తారు. ఆల్రెడీ దాని మీద కసరత్తు నిన్న అయిపోయి ఉంటుంది, దాని లాంఛనంగా ఇవాళ ప్రకటిస్తారన్నమాట. అయితే జనసేన ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉన్నాయి అంటే అందులో చంద్రబాబు గారి కృషి ఎంత ఉందో దానికి మించి మన పవన్ కళ్యాణ్ గారిది ఉంది. ఆ విషయం అందరూ ఒప్పుకున్న విషయమే, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అది. కాబట్టి జనసేనకి ప్రాముఖ్యత తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మూడు మంత్రులు ఉన్నారు కాబట్టి, ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి వారిలో ఎవరికి ఏంటి ఇస్తారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారు. గతంలో చూసుకుంటే మనకి 2014 ఇద్దరికి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పదవులు, కెఈ కృష్ణమూర్తికి అండ్ దెన్ కోనేరు రంగారావు గారికి. అయితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉందా అంటే అది ఓకే, అప్పుడు అయిపోయింది అంతే. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుకుంటూ 5 ఇచ్చాడు ఆయన. కానీ వాళ్ళకి వాళ్ళ ఆ శాఖ వల్ల ప్రయోజనం రాలేదు, వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి వల్ల ఏమీ పెద్ద ప్రయోజనం అనగోరలేదు, అంటే వాళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్కి అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆయన మొన్న కుర్చీ కూడా తీయించేశారు, స్పెషల్ కుర్చీ వేస్తే వద్దు అని. అంటే సమాన స్థాయి మాది అని చెప్పేదానికి ఆయన ఆ పని చేశారు. అంటే మనం పాలనలో వచ్చిన మార్పులు మనం చెప్తే అది కుర్చీ తీసేయటం ఒకటి, తర్వాత ఈ గోరుముద్దకి బ్యాగులు అవి ఇస్తారు కదా స్కూల్, ఇప్పుడు స్కూల్స్ తీస్తారు ఇవాళ నుంచే. సో దానికి ఆ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, ఆ ఫోటోతో పాటు అలా ఉంచండి, ఏమవ్వదు అవి ఇచ్చేసేయండి అన్నారు ఆయన. అంటే పాలనాపరమైన సంస్కరణలు అంటే ఇవి. ఒకప్పుడు తమిళనాడులో ఇదే జరిగినట్టుంది, అమ్మ ఫోటోలు ఉన్నటువంటి బ్యాగులు కానీ అవి కానీ నెక్స్ట్ స్టాలిన్ కూడా పంపిణీ. అది ఒకటే కాదు, ఆయన అన్నకి అమ్మ క్యాంటీన్లు మూయలేదు, అమ్మ క్యాంటీన్లు అమ్మ ఫోటోతో ఉంచమన్నాడు ఆయన. అంటే అది ఎందుకు వస్తుందంటే అది మీకు రాజకీయ పరిపక్వత. అది అంటే రాజకీయ అనుభవం వచ్చే కొద్దీ మనకి మనుషులకు విలువ కంట సంస్కరణలకు విలువ ఎక్కువ ఇవ్వాలి. ప్రజలకు ఏం కావాలి, మనం ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు, ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండే రాజకీయ నాయకుడు అయితే ఆ పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి లాగా చేయరు కదా, అన్న క్యాంటీన్లు మూయించేసి తర్వాత హడ్కోయిల్ ఇవ్వకుండా అలా వాటిని పాడుబెట్టేసి. ఎవరికి నష్టం, నువ్వు పేర్లు మార్చి ఇచ్చుంటే నువ్వు ఈరోజు ఇంకా చక్కగా మంచిగా గెలిచుంటేవాడు మేము. అంటే మనకి తెలియాలి, ఏదో చెప్పేవాళ్ళు ఉండాలి. 40 సలహాదారులు ఉన్నారు కానీ ఆయనకు సరైన సలహా ఇచ్చినవాడు లేడు, ఆయన ఎవరి సలహా తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. ఇకపోతే ఇక్కడికి వస్తే మనకి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అయితే ఇస్తున్నారు, తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం అవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మీరు చెప్పినట్టుగా హోంశాఖ ఇస్తారని మాటలు వచ్చాయి, కానీ ఆయనకి ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే పర్యావరణం కావచ్చు, లేదు
వ్యవసాయం ఒకటి వారికి ఇష్టం. ఆయనకి గ్రామీణ నేపథ్యం ఉండేది ఇష్టం కాబట్టి ఆయన ఏరి కోరి తీసుకుంటున్నారు అనే ఒక టాక్ కూడా వచ్చింది. అదే విధంగా నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాలు ఇస్తారు, కందుల దుర్గేష్ గారికి పర్యాటకం అండ్ సినిమాటోగ్రఫీ ఇస్తారని చెప్తున్నారు. సో లోకేష్ గారికి ఏమిస్తారు అనే ఒక ప్రస్తావన కూడా వస్తుంది. ఐటీ శాఖ మంత్రి ఇచ్చే అవకాశం అది గతంలో వారు చేశారు, గతంలో వారు పంచాయతీరాజ్ కూడా చేసినట్టున్నారు. సో మరి ఇప్పుడు ఐటీ శాఖతో పాటు ఇంకేమిస్తారో చూడాలి. ఏదేమైనప్పటికీ శేఖర విషయంలో ఈసారి మనం చెప్పుకోవాల్సింది అందరూ కొత్త వాళ్ళే, 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అయితే కొత్త వాళ్ళకే ఎందుకు ఇచ్చారని టాక్స్ వచ్చాయి, దాని మీద కూడా అందరూ చెప్పారు వివరణలు. ఈ కొత్త వాళ్ళకి మనం ఇవాళ కొత్త అనుకుంటున్నాం కదా, మరి 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి గెలిచినప్పుడు అప్పుడు ఎవరు నిలిచినా కూడా అందరూ గెలిచారు, వాళ్ళలో చాలా చిన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ శాఖలు ఇచ్చారు, అప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు, తర్వాత అనుభవంతో వాళ్ళు సీనియర్స్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే అనుభవంతో సీనియర్స్ అవుతారు అంతే కదా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో ఒక బుచ్చయ్య చౌదరి గారికి ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మరి వారికి ఏం చేస్తారో తెలియదు మనకి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ మంత్రులుగా చేసిన వాళ్ళే, వాళ్ళ సలహాలు సూచనలు వీళ్ళందరికీ అందించవచ్చు కూడా. అంటే సక్రమమైన ఒక చక్కటి విధానంతో ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆ రకంగా ఇవాళ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే అంటే 10 ఏళ్ల కళ పవన్ కళ్యాణ్ది, అంటే పవన్ కళ్యాణ్దే అనకూడదు, ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం అన్నమాట. సో మొత్తానికైతే ఇద్దరు కంపల్సరీ అయితే డిప్యూటీ సీఎం అయితే అవుతారు అది సారు. ఇంకా హోంశాఖ అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది. ఏదేమైనా కష్టపడ్డారు ఆయన, మాటలు పడ్డారు, అన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కొని పడి లేచాడు ఆయన, లేచి తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏమిచ్చినా ఆయన తీసుకుంటాడు. ఇంకొకటి, నిన్న వాళ్ళందరూ ఒకటే మాట మాట్లాడారు, మనకు అధికారం ఇవ్వలేదు, వాళ్ళు సంక్షేమం కోరుకుంటున్నారు మన నుంచి, అంటే అభివృద్ధి కోరుకుంటున్నారు, మనం ప్రజారంజకంగా పాలించాలి, మీరందరూ కూడా రిలాక్స్ అవ్వకండి. వైసీపీ ఓడిపోవడం గుణపాఠమే నిజానికి, ఎవరికి మన అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా. అంటే అలాగని ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎగిరెగిరి ఎప్పుడు పడలేదండి. కాకపోతే ప్రజలు ఏంటంటే ఒక ఛాన్స్ అనుకుని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, సరే తప్పో ఒప్పో ఒక పని అయిపోయింది అంతే, అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఆ గుణపాఠంతో చూసారన్న తిరుమలలో. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఒక స్వాగతం లభించిందో, ఎక్కడ చూసినా బాబు బాబు అంటే అరిచారు ఆయన, చాలా గ్రాండ్ గా స్వాగతం పలికారు. అంటే విలువ తెలిసింది ఇప్పుడు. ఇప్పుడు మనకు ఒక చెడు ఉంటేనే ఒక మంచి విలువ తెలుస్తుంది. అంతవరకు బాబు గారిని ఎవరు పెద్ద అంటే కేర్ చేయలేదు, ఆయన అనుభవాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఆయన ఇన్ని చేశారు, అనుభవించారు అందరూ, కానీ దాని విలువ మాత్రం ఇప్పుడు బాగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. ఒక ఛాన్స్ ఇచ్చిన అతని పరిపాలన చూసి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు విలువ ఇప్పుడు అందరికి బాగా అర్థమయ్యి నెక్స్ట్ టైం రిపీట్ చేయరు. బాబు గారికి కూడా మంచిది, ఎందుకంటే బాబు గారు ఏమి ఆశించలేదు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, అందుకని ఆయనేమి దేనికి ఆయన పొంగిపోరు కుంగిపోరు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కానీ చూసేవాళ్ళకి అనిపిస్తుంది కదా, చూసారా మనుషులు మనస్తత్వాలని, అంటే వాళ్ళకి ఆ కష్టం వచ్చేసరికి ఈయన గుర్తుకొచ్చారు ప్రజలకి. కాబట్టి ఇవాళ సంతకాలు కూడా చేస్తారు కదా, చూద్దాం సాయంకాలం ఏమవుతుందో, ఎవరెవరికి ఏ ఏ శాఖలు వస్తాయో. ఎనీవే అందరూ బాగా చేస్తారని ఆశిద్దాం, తెలుగుదేశం మళ్ళీ ఇంకొక టర్మ్ రావాలని కోరుకుందాం. తప్పకుండా మ్యామ్, థ్యాంక్ యూ.